పేరు ఒలి, నేను రెడ్ కార్డ్స్ నుంచి మాట్లాడుతున్నా. ఈ రెడ్ కార్డ్స్ అనేది మనకి ఆఫీస్ పేట్ లో ఉంది. ఆఫీస్ పేట్ లో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కింద అయితే ఉండటమనే జరిగింది. మనకి రెడ్ కార్డ్స్ లో అన్ని రకాల లో బడ్జెట్ నుంచి హై బడ్జెట్ వరకు అన్ని రకాల సర్టిఫైడ్ కార్స్ అయితే దొరుకుతాయండి. మన దగ్గర ఓన్లీ సర్టిఫికేషన్ అనేది 200 పాయింట్స్ లో జరుగుతుంది. 200 పాయింట్స్ లో ఇన్స్పెక్షన్ జరిగిన తర్వాత మాత్రమే మనకు అనేది వెహికల్ అనేది ఇన్స్పెక్షన్ పాస్ అయిన తర్వాత మాత్రమే మనకి వెహికల్ అనేది పాస్ అవుతుంది. 100% మన దగ్గర వెహికల్ అయితే ఓకే ఉంటుంది. ఇప్పుడైతే మీకు ఒక లో బడ్జెట్ లో ఒక వెహికల్ అయితే మేము ముందుకు తీసుకొచ్చాను. అది వచ్చేసి మనకి ఇయాన్ వెహికల్ అండి. ఇది వచ్చేసి 2013 మోడల్ ఇయాన్ వెహికల్ ఉంది మన దగ్గర. ఇప్పుడు హుండాయ్ కంపెనీలోది. ఇది వచ్చేసి మనకి సెంటర్ లాకింగ్ కూడా ఉండటం అనేది జరిగింది. సెంటర్ లాకింగ్ ఆప్షన్ కూడా ఉంది దీనిలో మనకి. అలానే మనకి వెహికల్ చూస్తున్నట్లయితే వెహికల్ అంతా షోరూమ్ పెయింట్ తో ఉందండి. బండి అంతా వెహికల్ అంతా జెన్యున్ ఉంది, పర్ఫెక్ట్ ఉంది. మొత్తం షోరూమ్ పెయింట్ తో ఉంది. అక్కడక్కడ చిన్న చిన్న స్క్రాచెస్ ఏ ఉన్నాయి, మిగిలినంతా వెహికల్ అంతా ఓకే ఉంది. షోరూమ్ పెయింట్ తో ఉంది బండి, మొత్తం కూడా షోరూమ్ పెయింట్ తో ఉంది. ఇక్కడ కూడా చెప్పగలగటం ఏమి కోలేదు. బండి చాలా బాగుంది, నీట్ గా ఉంది. సింగిల్ ఓనర్ వెహికల్, ఎవరైనా తక్కువ బడ్జెట్ లో ఇయాన్ వెహికల్ చూస్తున్నారు, పెట్రోల్ వెహికల్ చూస్తున్నారంటే తక్కువ బడ్జెట్ లో ఇది ఒక బెస్ట్ ఆప్షన్ గా అయితే ఉండటం అనేది జరిగింది. మోడల్ కూడా 13 మోడల్, ఆ మోడల్ కూడా మంచిగా ఉంది మనకి. ఇప్పుడైతే వెహికల్ ని చూపిస్తాను. వెహికల్ ఎంత తిరిగింది, ఏంటి ఇంటీరియర్ ఎలా మెయింటైన్ చేశారు, వెహికల్ నీట్ గా ఉందా లేదా, అసలుకి ఇంజిన్ కండిషన్ ఎలా ఉంది, ఇంజిన్ సౌండ్ ఎలా ఉంది అనేది ప్రతిదీ కూడా మీకు అయితే ఒకసారి చూపిస్తాను. నేను ఇప్పుడు లెఫ్ట్ సైడ్ లుక్ చూస్తున్నాను అంటే మీకు లెఫ్ట్ సైడ్ లుక్ లుక్ చూస్తున్నట్లయితే మీరు ఇక్కడ ఎక్కడ కూడా స్క్రాచెస్ లేవు చూడండి. డోర్స్ మీద కానీ రెండు డోర్స్ మీద చూపిస్తున్నాను, ఎక్కడ స్క్రాచెస్ ఏమీ లేదు. వెహికల్ అంతా నీట్ గా ఉంది, పర్ఫెక్ట్ గా ఉంది. మొత్తం కూడా చాలా నీట్ గా పర్ఫెక్ట్ గా ఉండటం అనేది జరిగింది. అలానే టైర్స్ కెపాసిటీ కూడా 20% అయితే ఉన్నాయి. టైర్స్ కెపాసిటీ కూడా 20% ఉంది. వెహికల్ అయితే 100% ఓకే ఉందండి. ఇప్పుడైతే మీకు బ్యాక్ సైడ్ చూపిస్తాను, డిక్కి ఎలా ఉంది ఏంటి అనేది కూడా చూపిస్తాను. ఇది మనకి పెట్రోల్ వెహికల్. మెయిన్ ఏంటంటే ఇది ఎరా ప్లస్ అండి, ఎరా ప్లస్. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్ కూడా చూసుకోండి. టైల్ ల్యాంప్ లో కూడా ఎక్కడ కూడా డ్యామేజెస్ లేవు, స్క్రాచెస్ లేవు, ఎక్కడ కూడా నీట్ గా ఉంది వెహికల్ మొత్తం కూడా. మొత్తం షోరూమ్ పెయింట్ తో, ఒరిజినల్ పెయింట్ తో ఉంది బండి మొత్తం కూడాను. అలానే బ్యాక్ సైడ్ సోనీ స్పీకర్స్ అయితే ఇచ్చారు చూడండి అండి. ఇక్కడ సోనీ స్పీకర్స్ ఇచ్చారు మనకి, ఇక్కడ సోనీ స్పీకర్స్ కూడా ఉన్నాయి. అలానే టూల్ కిట్ ఉంది, అలానే స్పేర్ వీల్ కూడా ఉంది. స్పేర్ వీల్ కూడా ఉందండి, స్పేర్ వీల్ కూడా మంచిగా ఉంది. స్పేర్ వీల్ ఉంది, అలానే టూల్ కిట్ ఉంది. బూట్ స్పేస్ కూడా మంచిగా ఉంది. మనం ఎవరైనా తక్కువ బడ్జెట్ లో చూస్తున్నారు వెహికల్ ని, ఒకవేళ మంచి వెహికల్ చూస్తున్నారు, మంచి షోరూమ్ పెయింట్ తో ఉన్న వెహికల్, లేదంటే తక్కువ తిరిగిన వెహికల్ చూస్తున్నారు అనుకుంటే, యాష్ బ్యాగ్ లో చూస్తున్నారు అనుకుంటే, ఇది ఒక బెస్ట్ ఆప్షన్ గా వెహికల్ అయితే ఉండటం అనేది జరిగింది. ఇప్పుడైతే మీకు చూపిస్తాను రైట్ సైడ్ లుక్ కూడా. రైట్ సైడ్ లుక్ కూడా చూస్తున్నట్లయితే చూడండి, ఎక్కడ కానీ డెంట్స్ కానీ స్క్రాచెస్ కానీ ఎక్కడ కూడా లేదండి. వెహికల్ అంతా ఓకే ఉంది, పర్ఫెక్ట్ గా ఉంది. వెహికల్ మొత్తం కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా ఉంది, చాలా మంచిగా కూడా ఉంది వెహికల్ అయితే. అలానే ఇప్పుడు వెహికల్ ఎంత తిరిగింది ఏంటి అయితే చూపిస్తాను ఒకసారి మీకు. ఒకసారి చూడండి వెహికల్ ఎంత తిరిగింది ఏంటి అనేది. ఇప్పుడైతే మీకు డిజిటల్ మీటర్ చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి తిరిగింది వచ్చేసి 39,637 కిలోమీటర్స్ తిరిగిందండి. ఓన్లీ 39,000 తిరిగింది షోరూమ్ ట్రాక్ సింగిల్ ఓనర్ వెహికల్. 39,000 తిరిగింది షోరూమ్ ట్రాక్ సింగిల్ ఓనర్. 2013 మోడల్ అండి బండి కూడా, 2013 మోడల్ ఉంది బండి. చూడండి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ డాష్ బోర్డ్ మొత్తం కూడా చాలా అంటే చాలా నీట్ గా ఉంది. వెహికల్ అయితే చాలా నీట్ గా ఉంది, నీట్ మెయింటైన్ చేశారు వెహికల్. స్టీరింగ్ కూడా చూడండి, ఎక్కడ రఫ్ యూస్ చేసినట్టు ఎక్కడ కూడా అనిపించట్లేదు మనకి. ఎక్కడైనా రఫ్ యూస్ చేసినట్లు అనిపిస్తుంది అంటే ఎక్కడ కూడా లేదు. వెహికల్ మొత్తం కూడా చాలా నీట్ గా మెయింటైన్ చేశారు. ఏంటంటే 13 మోడల్ అయినా కూడా 39,000 తిరిగింది కాబట్టి చాలా తక్కువ తిరిగారు. షోరూమ్ ట్రాక్ ఉంది బండి అయితే. అలానే మనకి ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉండటం అనేది జరిగింది. మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంది. అలానే మనకి రెగ్యులర్ గా అన్ని వెహికల్స్ ఎలా అయితే మనకి ఏసీ సెట్టింగ్స్ ఉంటాయో దీనిలో కూడా అలానే ఉన్నాయి చూడండి. ఏసీ సెట్టింగ్స్ కూడా ఉన్నాయి దీనిలో. ఇక్కడ మనకు వచ్చేసి గ్లమ్ బాక్స్ ఆప్షన్ కూడా ఇవ్వటం అనేది జరిగింది. ఇంకొకటి ఏంటంటే పవర్ విండోస్ ఉన్నాయి దీనికి, పవర్ విండోస్ కూడా ఉన్నాయి. 2 పవర్ విండోస్ అనేవి ఉన్నాయి దీనికి, 2 పవర్ విండోస్ కూడా ఉన్నాయి మనకి. అలానే ఇంకొకటి ఏంటంటే వెహికల్ సీట్స్ అండి, లెదర్ సీట్స్ ఉన్నాయి, డ్యూయల్ కలర్ లో ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. బ్లాక్ రెడ్ కాంబినేషన్ తోటి చాలా స్టైలిష్ గా ఉండటం అనేది జరిగింది. ఎక్కడ కూడా ఆ సీట్స్ కూడా డామేజెస్ ఉండటం కానీ, లేదంటే ఎక్కడన్నా
స్క్రాచెస్ ఉండటం ఇక్కడ ఎక్కడా పోలేదు. వెహికల్ సీట్స్ కూడా చాలా నీట్ గా పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేశారు. వెహికల్ అయితే చాలా నీట్ గా మెయింటైన్ చేశారు బండిని. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇన్బిల్ట్ బాక్సెస్ మీకు బ్యాక్ సైడ్ చూపించాను బాక్సెస్ ఉన్నాయని. అలానే ఇక్కడ కూడా మనకి ఇన్బిల్ట్ అనేది ఇవ్వటం అనేది జరిగింది. ఆడియో బాక్సెస్ ఇచ్చారు. అలానే ఇంకొకటి ఏంటంటే మీకు ఇప్పుడైతే ఇంజిన్ సౌండ్ కూడా చూపిస్తాను చూడండి. ఒకసారి ఇంజిన్ సౌండ్ కూడా చూపిస్తాను మీకు ఎలా ఉంది ఏంటి ఎలా ఎంత ఎంత స్మూత్ గా వస్తుంది సౌండ్ అనేది కూడా మీకు అయితే ఒకసారి ఇప్పుడు చూపిస్తాను. ఒకసారి మీరైతే ఇంజిన్ సౌండ్ కూడా చూడండి ఒకసారి వినండి మీకు అర్థం అవుతుంది వెహికల్ ఎంత నీట్ గా ఉంది అనేది మీకు అర్థం అవుతుంది. ఇంజిన్ సౌండ్ విన్నారు అంటే చూడండి ఇంజిన్ సౌండ్ చూడండి ఇంజిన్ ఇంజిన్ సౌండ్ అయితే చాలా నీట్ గా ఉంది పర్ఫెక్ట్ గా ఉంది ఇంజిన్ సౌండ్ అయితే. అలానే మనకి ఇది కంప్లీట్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి. ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇక్కడ ఆపరాన్స్ చూసుకున్నట్లయితే ఆపరాన్ లో మనకు అర్థమైపోతుంది యాక్సిడెంట్ ఏదైనా ఉంటే. అక్కడ కానీ ఇక్కడ చూడండి హెడ్లైట్ ప్యానెల్ కానీ హెడ్లైట్ ప్యానెల్ కూడా చూడండి ఎక్కడ డ్యామేజెస్ లేదు. అంతా షోరూమ్ నుంచి ఎలా అయితే వచ్చిందో బండి అలానే వచ్చింది. ఇక్కడ బానెట్ పట్టి కూడా చూపిస్తాను చూడండి బానెట్ పట్టి కూడా కంపెనీ నుంచి ఏదైతే వచ్చిందో అదే ఉంది. కంప్లీట్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఆపరాన్ కానీ బానెట్ పట్టి కానీ హెడ్లైట్ ప్యానెల్స్ కానీ అలానే ప్రతిది కూడా వెహికల్ మొత్తం కూడా చాలా నీట్ గా పర్ఫెక్ట్ గా ఉందండి. ఎక్కడ ఏం కదిలీలేదు బండిని అయితే వెహికల్ అంతా నీట్ గా మెయింటైన్ చేశారు. అలానే మనకి హెడ్ లైట్స్ కూడా చూడండి చాలా కొత్తగా కనిపిస్తున్నాయి. ఏంటంటే హెడ్ లైట్స్ కొన్ని రోజులు తిరిగిన తర్వాత ఏంటంటే డల్ అవటం కానీ స్క్రాచెస్ పట్టడం కానీ డల్ అవటం కానీ అవుతుంది. కానీ చూడండి ఎంత నీట్ గా కనిపిస్తున్నాయి హెడ్ లైట్స్ చాలా అంటే చాలా నీట్ గా కనిపిస్తున్నాయి. ఇన్ కేసు ఈ వెహికల్ కానీ మీరు ఇంకా ఏమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే మీకు కింద ఒక నెంబర్ స్క్రోల్ అవుతా ఉందండి. కింద ఒక నెంబర్ స్క్రోల్ అవుతా ఉంది. ఆ నెంబర్ కంప్లీట్ కాల్ చేస్తే మీకు డీటెయిల్స్ చెబుతారు. మళ్ళీ ఇంకోసారి వెహికల్ డీటెయిల్స్ చెప్తున్నాను చూడండి అండి. ఇది ఇయాన్ హోండాయ్ కంపెనీ. ఇది ఇయాన్ వెహికల్ ఎరా ప్లస్ వేరియంట్. ఇది 2013 మోడల్. 39,000 జరిగింది షోరూమ్ ట్రాక్. సింగిల్ ఓనర్ వెహికల్. ఇదే కాకుండా మీకు ప్రైస్ గురించి ఇంకేదైనా కావాలనుకుంటే కింద ఆ నెంబర్కి అయితే మీరు స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేశారు. అలా కాకుండా మీరు ఏదైనా లైవ్లో వచ్చి టెస్ట్ డ్రైవ్ చేసుకోవాలి లైవ్లో వచ్చి వెహికల్ని చూసుకోవాలి లైవ్లో వచ్చి మీరు ప్రైస్ని నెగోషియబుల్ చేసుకొని మాట్లాడుకొని వెహికల్ని బుక్ చేసుకోవాలి అనుకుంటే ఇది వచ్చేసి మనకి అఫీస్పేటలో ఉండటం అనేది జరిగింది. అఫీస్పేటలో ఇది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కింద అయితే ఉంది. ఇక్కడ గాని వచ్చినట్లయితే నేను లైవ్లో టెస్ట్ డ్రైవ్ ఇస్తానండి మీకు లైవ్లో టెస్ట్ డ్రైవ్ ఇస్తాను. మీరు చెక్ చేసుకుని వెహికల్ అంతా మీకు ఓకే అనుకుంటే మీరైతే ప్రైస్ మాట్లాడుకొని వెహికల్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ గాని వస్తే నేను టెస్ట్ డ్రైవ్ ఇస్తాను. నా పేరు ఓలీ. థ్యాంక్ యూ. To change your